బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. లింగారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మరో నేత వరదరాజులరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి వరదరాజులరెడ్డి కార్యాలయానికి వెళ్లి కోరగా అది కుదిరే పని కాదంటూ వరదరాజులరెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు తాను టీడీపీలో కూడా ఉండబోనని కుండబద్దలు కొట్టారు. వరదరాజులరెడ్డి వ్యాఖ్యలతో ప్రొద్దుటూరు టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మీరు ఆలోచించండి, ఇప్పుడు లేకుండా ఇంకో రోజు రెండు మాట్లాడదాము. మనందరం ఒకే ఒక లీటర్ మున్సిపాలిటీ కట్టండి కాదు అంటే ఒకటే ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వరదరాజులరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వరదరాజులరెడ్డి గారు నమస్తే అండి. సో మీరు టీడీపీలో ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది, అసలు ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు? ప్రొద్దుటూరులో 2014లో నేను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినాను. తర్వాత ఇక్కడ పడిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. అన్ని జెండా మోసిన వానికి పార్టీ కార్యక్రమాలు చేసిన వానికి టికెట్ అని ముఖ్యమంత్రి చెప్తా వస్తున్నాడు. ఇప్పుడు సర్వేలలో కానీ ఇంకా కార్యక్రమాలు చేయడంలో కానీ నేను అందరికంటే పైన ఉండా అట్లా పైన ఉండబడినప్పటికీ కూడా ఎక్కడనో కింది స్థాయిలో ఉండబడిన లింగారెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారిని కూడా మన సీఎం రమేష్ గారి రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి తక్కువ స్థాయిలో నాకంటే సర్వేలలో అన్నిటికంటే తక్కువ స్థాయిలో ఉండబడిన లింగారెడ్డి గారికి ఇప్పుడు ఇచ్చడం జరిగింది. కాబట్టి అక్కడ న్యాయం జరగదు అనేది నా అభిప్రాయం. ఓకే, వరదరాజులరెడ్డి గారు, మీరు టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మద్దతు ఇవ్వమని ఆయన కార్యాలయానికి వెళ్ళడం జరిగిందా? అప్పుడు ఆయన ఏమన్నారు? అసలు మన విజయవాడలో కొన్ని కొంతమంది ఆయనకి ఇస్తే నువ్వు చేయి నీకు ఇస్తే ఆయన చేయని మాటలు అయితే చెప్పడం జరిగింది. కానీ ఆయన మొట్టమొదటి నాకేదో ఒకసారి ఇస్తే చేస్తాను, మళ్ళీ నాకే కావాలి నాకే కావాలంటే ఆ ప్రతిపాదన వీగిపోయింది. ఓకే, అంటే మీరు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందండి? నాకేమి అంత నాకు 75 ఏళ్ళ వయసులో పార్టీ మారాల్సిన అవసరం నాకేం లేదు. నేను నా వర్గాన్ని నేను ఎట్లా నిలబెట్టుకోవాలా అనేది నాకు తెలుసు. నేను 35 సంవత్సరాలు 25 ఏళ్ళు కంటిన్యూగా రాజు ఎమ్మెల్యేగా ఉన్నా. ఇక్కడ ప్రొద్దుటూరులో నా వర్గాన్ని నేను ఎట్లా నిలబెట్టుకోవాలా, నా వర్గానికి ఏ విధమైన నష్టము ఎవరి వల్ల జరగకుండా నేను కాపాడుకునే కెపాసిటీ నాకు ఉంది. కాబట్టి నేను ఎక్కడ ఏం పార్టీలు ఏం మారను మారదలుచుకున్నాను. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి వరదరాజులరెడ్డి గారు? చూద్దామా, మా కార్యకర్తలే అందరితో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు ఏమైతే చెప్తారో వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం. ఓకే, అంటే ఏ పార్టీలోకి వెళ్ళను అని చెప్పేసి అంటున్నారు. సో తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే చెప్తాను కదా, మా కార్యకర్తలందరితో మాట్లాడుతున్నాం, గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చే వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, అందరి అభిప్రాయాలు తీసుకొని ఫైనల్ గా మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి అందరినీ సమావేశం చేసి వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటే అట్లా పోతాను. రైట్, థ్యాంక్ యూ వరదరాజులరెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎవరైతే చెప్పినారో నేను ఎవరైనా పనులు చేయమని చెప్పలేకుంటే మెట్టు తీసుకొని వాడేమని చెప్పు. నేను వాడలో పనులు చేయాలని చెప్పాను, కొడుతున్నాను. నేను ఒకటే ఒక పిటిషన్ పెట్టా, అది మన కొత్తపల్లె కాలువలో పూడికి తీసిందంటే ఒక నాట పెట్టా, ఏ వాటికైనా వద్దు పనులు చేయొద్దని చెప్పినా. మీరందరూ తప్పుడు మాటలన్నీ మాట్లాడుకొని పనులు చేయడం లేదు. పార్టీకి చాలా మంచి పేరు ఇచ్చినారు 2 ఏళ్ళు.